ఇంకొక మంచి బ్రాండ్ వచ్చింది. సో ఆ బ్రాండ్ పేరు వచ్చేసి, అండ్ వాళ్ళు ఎన్ని బట్టలు పంపించిరోజు చూపిస్తాం మీకు. జిమ్ ఫీజు కట్టిన చాలా పెద్ద అమౌంట్. నేను జిమ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడతా. జిమ్ అండ్ లైటింగ్ అంతా ఒక ఎట్లా అంటే ఒక డ్రీమ్లా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి కేబుల్ క్రాస్ ఓవర్లోడ్, అక్కడ కూడా కేబుల్ క్రాస్, చిన్నపాటి హల్క్ లెక్కనే కనిపిస్తున్నా చిన్న. హాయ్ గైస్, దిస్ ఈజ్ ఈశ్వర్ బోలే గారు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ బోలే గారు ఫిట్నెస్. చాలా డేస్ తర్వాత, 10 డేస్ తర్వాత మనం వీడియో రికార్డ్ చేస్తున్నాం అన్నమాట. సో కొంచెం ఈ వర్షాలు ఈ దీని కారణంగా అండ్ మనం కూడా కొంచెం ట్రావెల్లో ఉన్నాము. అయితే మన యూట్యూబ్ ఛానల్, ట్రావెల్ ఛానల్ కూడా ఓపెన్ అయిపోయింది. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి కంపల్సరీగా. సో ఆ వీడియోస్ చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇంకా ఒకటే వీడియో అప్లోడ్ అయింది, ఇంకా బ్యాక్ టు బ్యాక్ 2 వీడియోస్ అప్లోడ్ అయ్యేటివి ఉన్నాయి. కొంచెం వర్క్ల వల్ల ఇది చేసేసి ఉండే. అయితే ఇది ఒక స్పెషల్ డే నాకు ఈరోజు కాదు, ఆల్రెడీ స్పెషల్ డే అయిపోయింది. దాని గురించి మీకు చెప్దాము అని అనుకున్నా. ఎందుకు అనంటే లైక్ ఎవ్రీ స్టెప్పింగ్ స్టోన్ ఉంటుంది కదా మన లైఫ్లో. సో అట్లాంటి స్టెప్స్ వచ్చినప్పుడు ప్రతిసారి నేను మీతో షేర్ చేసుకున్నా. సో ఈసారి కూడా షేర్ చేసుకుందాము అని సో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను అన్నమాట. అండ్ యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. సో ఈరోజు చాలా లేట్గా డే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నా ఓట్ మీల్ విత్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. ఏం లేదు, 10 గ్రామ్స్ క్యాష్యూ, 10 గ్రామ్స్ ఆల్మండ్స్ ఉన్నాయి, దాంతోపాటు కాఫీ, అంతే. ఓట్స్ ఉన్నాయి, 60 గ్రామ్ ఓట్స్, అది కూడా వాటర్లో ఇది చేసిన, 1/2 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ యాడ్ చేసిన. సో అందుకే ఆ ఫ్లేవర్ వచ్చింది చాక్లెట్ది. సో ఇది తీసేసుకుంటున్నా. దీని తర్వాత జిమ్కి వెళ్ళిపోవాలి. జిమ్ కూడా కొత్త జిమ్ చేంజ్ అయినాము, దాని గురించి కూడా మాట్లాడదాము. అయితే ఈ స్పెషల్ థింగ్ ఏంది అని అంటే, మనకు ఒక క్లాతింగ్ బ్రాండ్ నుంచి కొలాబ్ వచ్చింది. సో లాస్ట్ టైం కూడా వచ్చిండో మీకు, నా పాత సబ్స్క్రైబర్స్ అయితే గుర్తుండొచ్చు. అప్పుడు నాకు ఒక 60,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు అనుకుంటా. సో అప్పుడు కూడా ఒక క్లాతింగ్ బ్రాండ్ వచ్చిండే, అయితే అది ఎక్కువ రోజులు లేదు, ఒక 3 మంత్స్ కొలాబ్ ఉండే. బట్ అక్కడ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ లేక, ఎందుకంటే అప్పుడు మనకు పొటెన్షియల్ తక్కువ. ఇంకోటి మన సౌత్ వాళ్ళని, ఏదైతే మన సౌత్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళని కొంచెం చిన్న చూపు చూస్తారన్నమాట. సో అది ఎక్కడ ప్రతి దానిలో జరుగుతూనే ఉంటుంది అదంతా. కానీ ఇప్పుడు మనం అందరం గ్రోయింగ్ స్టైల్ ఉన్నాం కాబట్టి, సో అట్లా ఇంకొక మంచి బ్రాండ్ వచ్చింది. సో ఆ బ్రాండ్ పేరు వచ్చేసి న్యూ థియరీ అని. ఫస్ట్ ఆ బ్రాండ్ వాళ్ళు ఎన్ని బట్టలు పంపించిరో చూపిస్తాం మీకు. చాలా హ్యాపీ నాకు అది నచ్చినందుకని నేను కొనలేను. ఇప్పుడు ఇది ఏదైతే వేసుకున్నానో ఇది కూడా వాళ్ళదే, న్యూ థియరీ వాళ్ళదే. సో వాళ్ళు పంపించినవి చూపిస్తాం మీకు. ఇక్కడ చెత్త చెత్త ఉండొచ్చు, మా రూమ్ అంతా చెత్తనే ఉంటుంది ఇదంతా. అయితే ఇగో ఇక్కడ టీషర్ట్స్ ఉన్నాయి కదా. సో దీనిలో రెండు ఓవర్ సైజ్ టీషర్ట్స్, 2 డ్రై ఫిట్, 2 కంప్రెషన్, సో అట్లా అన్నీ 2 ఉన్నాయి. అండ్ అది కాకుండా సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఇవి ఇప్పుడు ట్యాంక్ టాప్స్, ఇవన్నీ ఇవ్వన్నమాట. సో డ్రాప్ షోల్డర్స్ అదంతా దీనిలోనే ఉన్నాయి. అన్ని డ్రాప్ షోల్డర్ టీషర్ట్ కూడా ఉంది దీనిలో. అండ్ కంప్రెషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ట్రాక్స్ ఉన్నాయి ఒక 2. అయితే ఇన్ని వచ్చినాయి మనకు, దగ్గర 23 పీసెస్ వచ్చినాయి అన్నమాట. నేను అనుకున్నా కూడా కొనలేను, అన్ని పీసెస్ వచ్చినాయి మనకు. అయితే ఇది చాలా డేస్ నుంచి అనుకుంటున్నది. సో ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ జరగాలని ఉండదు ఇవన్నీ. సో అట్లా జరుగుతుంది కొంతమందికి, ఎవరికైతే ఆ లక్ కూడా ఫేవర్ చేయాలన్నమాట. ఇప్పుడు హార్డ్ వర్క్ ఒకటే కాదు, కొంచెం లక్ కూడా ఫేవర్ చేయాలి. మనం దగ్గర యూట్యూబ్లో 4 ఇయర్స్ నుంచి ఉన్నా నేను. 4 ఇయర్స్ నుంచి ఉండి ఈ 2024లో నాకు గ్రోత్ వచ్చింది అండ్ మంచి మంచి స్టెప్స్ ఎదుగుతూ వస్తున్నాను అనమాట. అది ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వస్తేనే ఆ ఫీల్ ఉంటుంది మనకు. మనం లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వడానికి కూడా అది కారణం ఉంటుంది. ఆ బేస్ కూడా అంతే ప్రాపర్గా బిల్డ్ అవుతుంది. అదే ఇప్పుడు మనం ఒక 1.5 ఇయర్లోనే మస్తు వైరల్ అయిపోయి దాని తర్వాత మనకి ఏం చేయాలో తెలియదు, ఒకటేసారి ఫేమ్ వస్తుంది, అదంతా నెత్తికెక్కిపోతుంది, అదంతా పెద్ద పంచాయతీలు ఉంటాయి. సో ఐమ్ హ్యాపీ దట్ నేను మంచిగా ఒక్కొక్క స్టెప్ ఎదుగుతున్నాను అండ్ తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ ఏంది అనేది కంప్లీట్గా మంచిగా తెలుస్తుంది. అండ్ అది కాకుండా మంచి లాయల్ సబ్స్క్రైబర్ బేస్ ఉంది నాకు, ఫాలోవర్ బేస్ ఉంది, అది కూడా చాలా హ్యాపీ. నన్ను ఓన్ చేసుకుంటారు వాళ్ళు. సో అది అండ్ హ్యాపీ ఫర్ దట్. ఇది ఈ క్లాతింగ్ బ్రాండ్ వచ్చినందుకు కూడా చాలా హ్యాపీ నేను. ఇప్పుడు మనం ఒక మంచి సప్లిమెంట్ బ్రాండ్కి అథ్లీట్గా ఉన్నాము, అది కూడా చాలా చాలా డేస్ నుంచి ఉన్నాం, దగ్గర 1 ఇయర్ 9 మంత్స్ నుంచి ఉన్నాం అన్నమాట. సో అదే ఇంకా కంటిన్యూ అవుతుంది ఇంకా. సో చూడాలి ఇక వాళ్ళు ఎప్పుడు మనల్ని తీసేస్తారు అనేది. మనల్ని అయితే తీశారు ఆబ్వియస్లీ, 100% తీశారు మనల్ని అయితే, అదొకటి. అండ్ అది కాకుండా ఒక క్లాతింగ్ బ్రాండ్ వచ్చింది అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి. సో అవి చాలా మంచి మంచి వస్తున్నాయి. అండ్ రీసెంట్గా కల్ట్తో కూడా కొలాబ్ అయినాము, అది కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ వస్తాయన్నమాట. ఒక మంచి మంచి బ్రాండ్స్తోని కొలాబ్ అవుతాను నేను అయితే. సో వీటి నుంచి కొంచెం రెవెన్యూ సోర్స్ వస్తుంది కదా, అది
నేను నా కెమెరా అప్గ్రేడేషన్ కోసం కానీ లేకపోతే ఇంకా నా లైఫ్ అప్గ్రేడేషన్ కోసం చేస్తూ ఉంటాను. మాక్సిమం ఎక్స్పెన్సివ్ థింగ్స్ అయితే ఎక్కువ ఏం నేను తీసుకోలేదు, కంప్లీట్ అప్గ్రేడేషన్ పైన పెడతా క్వాలిటీ అదంతా. ఇప్పుడు జిమ్ అప్గ్రేడ్ చేసుకున్నాను నేను, ఇప్పుడు ఈ పైసలు వచ్చినాయి ఉంటాయి కదా, దీంతో నేను జిమ్ ఫీజు కట్టిన చాలా పెద్ద అమౌంట్. నేను జిమ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడతా, ఆ జిమ్ కూడా చేంజ్ అయినాం మనము. అండ్ యా, ఇయర్ గోల్స్ కూడా ఏమేమి కంప్లీట్ అయినాయి, అసలు ఏం గోల్స్ పెట్టుకున్నాను నేను అనేది క్లియర్గా మాట్లాడదాము. మీకు కూడా ఒక చిన్న మోటివేషన్ టైప్ ఉంటుంది, సో నా సైడ్ నుంచి నా స్టోరీ నుంచి కొంచెం అయితే కొంచెం ఇన్స్పైర్ అవుతారు మీరు. అయితే ఇది వచ్చేసి మన శ్రీకాంత్, మన మన ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది, శ్రీకాంత్ నా వీడియోస్ చేస్తుంటాను అన్నమాట. శ్రీకాంత్ ఎఫెక్స్ ఇంకేమో ఉంటుంది, అయితే ఆయన పంపిండు. సో ఇది దీంతో పాటు పూతరేకులు అండ్ స్వీట్స్ పంపుండే, చాలా హ్యాపీ అక్కడ నుంచి నా కోసం స్పెషల్గా పంపడం. అండ్ ఇది చాలా స్పెషల్ నాకు. సో ఇది నా ఇప్పుడు నెక్స్ట్ నేను రూమ్ చేంజ్ అవ్వబోతున్నా, సో ఆడ నా సపరేట్ రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో సెటప్లో ఇది ఒక స్పెషల్ థింగ్, గోడకి నేనే చేపిద్దాం అనుకున్నాను, నేనే సపరేట్గా బ్లాక్ అండ్ వైట్ థీమ్ అనుకున్నా, కానీ ఈ థీమ్ ఇంకా లైక్ నేను అనుకున్న దానికన్నా ఎక్స్ట్రాడినరీ ఉందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్, ఈ బ్లాగ్ చూస్తావు సో రెగ్యులర్గా చూస్తూ ఉంటావు, థ్యాంక్ యూ సో మచ్ దీనికోసం, చాలా స్పెషల్గా ఉంది ఇదైతే. అండ్ ఇప్పుడు నా ఫస్ట్ నా మీల్ కంప్లీట్ చేసేసుకుంటా, నా ఈ మీల్ కంప్లీట్ చేసేసుకొని సో వర్కౌట్కి వెళ్దాము. సో బ్యాక్ టు జిమ్ అండ్ మన ప్రీ వర్కౌట్ ప్రిపేర్ చేసేసుకున్నా. అయితే ప్రీ వర్కౌట్ నేను ఎప్పుడు కూడా 200 to 300 ml వాటర్ కన్నా ఎక్కువ తీసుకోను, అది కలుపుకోవడానికి. మస్తుమందిని చూస్తా ఈ వాటర్ బాటిల్ నింపేసి ప్రీ వర్కౌట్ని మధ్యలో కూడా తాగుతూ ఉంటారు. అయితే ప్రీ వర్కౌట్ అంటే వర్కౌట్ కన్నా ముందు తాగేదన్నమాట. సో ప్రీ వర్కౌట్ని ఇప్పుడు రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కదా, అట్లా ప్రీ వర్కౌట్ అంటే వర్కౌట్ కన్నా ముందు తాగేది. అయితే ముందే 300 ml 200 ml వాటర్లో తాగేటట్టు చూసుకోండి టు గెట్ దట్ హిట్. అయితే అది అండ్ అది కాకుండా ఇప్పుడు నేను చూస్తున్నాను కదా కొంచెం ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చేంజ్ అయింది, ఇది ఇప్పుడు జిమ్లో ఉన్నా నేను. సో ఇందుకే నేను చూస్ చేసుకుంది, మన క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవ్వాలి అండ్ అది కాకుండా మన ట్రైనింగ్ క్వాలిటీ కూడా, నాట్ ఓన్లీ వీడియోస్ ట్రైనింగ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవ్వాలి అని సో జిమ్ చేంజ్ అవ్వడం జరిగింది. ఇది గోల్డ్స్ జిమ్, కొత్త జిమ్ పడ్డది అనమాట, 10 days అయింది ఇది అండ్ నేను ఇక్కడికి వస్తూ 4 days అయింది. అయితే మొన్ననే నేను పాస్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే నా లైఫ్ గ్రోత్ ఎట్లుంది అనేది మీకు చెప్తా అని చెప్పిన కదా, నేను ఫస్ట్ 4 years బ్యాక్ నేను జిమ్ చేసేటప్పుడు 300 rupees నా కాలేజ్ జిమ్ జాయిన్ అయినా 300 rupees పర్ మంత్ అంటే ఇయర్లీ 3,600 rupees పడుతుండే. కానీ ఇప్పుడు నేను జాయిన్ అయిన జిమ్ వచ్చేసి 37,000 పడ్డది అన్నమాట నాకు పర్ ఇయర్కి. సో మీరు చూసుకుంటే ఆ నేను లైక్ నేను తోప్ జిమ్కి వెళ్తున్నా అని చెప్పుకోవాలని కాదు, నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే అక్కడ నుంచి ఈ 4 years ఇక్కడ వరకు గ్రోత్ ఉంది అని చెప్దాం అనేది నా ఇంటెన్షన్ అన్నమాట. అంటే ఏదైనా మీరు ఫాలో అవుతే మీరు గ్రోత్ని కంపేర్ చేసుకుంటూ ఉంటారు కదా, లైక్ ఇన్కమ్ సోర్స్లో కానీ అట్లా. సో అట్లా మనకు ఈ 100x గ్రోత్ ఉంది. అది కాకుండా మన పాస్ట్ 6 months నుంచే నాకు వచ్చే రెవెన్యూ కానీ లేకపోతే నాకున్న పొటెన్షియల్ హిట్ చేయడం కానీ లేకపోతే మనకున్న ఈ రీచ్ కానీ కంప్లీట్ 100x రీచ్ ఉంది అనమాట. 100x ఎక్కువ ఉంది, అప్పుడు వచ్చేదానికన్నా 100x ఎక్కువ ఉంది ఇన్ 6 months. ఈ 6 months నేను చాలా డెడికేటెడ్గా ఫాలో అయినా, దాని గురించి సపరేట్ ఒక వ్లాగ్లో మాట్లాడదాము. సో ఒక 6 months మనము టైం స్పేర్ చేసుకుంటే మనం ఆ డేని ఎట్లా డివైడ్ చేసుకోవాలి అండ్ మన గోల్స్ని ఎట్లా ప్రయారిటైజ్ చేసుకోవాలి అనేది, సో దాని గురించి కూడా మాట్లాడదాం. ఎందుకంటే నా ఛానల్ ఎక్కువ స్టూడెంట్స్ చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. చిన్న జిమ్ టూర్ అని కాదు, కొంచెం జిమ్ చూపిస్తా, తర్వాత ఒకరోజు మంచిగా జిమ్ టూర్ ప్లాన్ చేసుకుందాం మొత్తం కంప్లీట్ ఓవరాల్. సో ఇదైతే లాకర్స్ ఏరియా అనమాట, లాకర్స్ ఉంటాయి ఆ లాకర్ ఏరియా. ప్రీ వర్కౌట్ తాగేసి స్టార్ట్ చేసేద్దాం, ఆల్రెడీ లేట్ అవుతుంది, వర్షం కూడా స్టార్ట్ అవుతుంది బయట. సో ఇప్పుడు నేను చేసిన 2 వేరియేషన్స్ వచ్చేసి, ఒకటి ఫ్లాట్ డంబుల్ ప్రెస్, ఫ్లాట్ బెంచ్ ప్రెస్ చేస్తాం కదా,
సో అట్లా చెస్ట్ ప్రెస్ మెషిన్ అన్నమాట అది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ కానీ ఇంక్లైన్ కేబుల్ ప్రెస్ మనం చేస్తుంటాం కదా, ఇంక్లైన్ అప్పర్ చెస్ట్ కోసం, సో అది ఇంకోటి అప్పర్ చెస్ట్ కోసం. సో ఇవి ప్రాపర్ ఎంగేజ్మెంట్ ఇంకా బెటర్ ఉంది నార్మల్ దాంతో కంపేర్ చేసుకుంటే. మెషిన్స్ మంచి అనిపించింది జాయిన్ అయిపోయినా. లిటరల్లీ ఇప్పుడు పిన్ లోడెడ్ మెషిన్స్ ఉన్నాయి, పిన్ లోడెడ్ మెషిన్స్ అక్కడ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి వెయిట్ లోడెడ్ మెషిన్స్ అంటారు. ఇప్పుడు నేను చేసినవి వెయిట్ లోడెడ్ మెషిన్స్, మ్యాక్సిమం నేను వెయిట్ లోడెడ్ మెషిన్స్ చేస్తాను ఎందుకంటే నాకు నోట్ డౌన్ చేసుకోవడానికి కూడా ఈజీ అయిపోతుంది. సో వెయిట్ లోడెడ్ మెషిన్స్ ఉన్నాయని వెయిట్ లోడెడ్ చేస్తున్నా, లేకపోతే పిన్ లోడెడ్ చేస్తుండే. సో ఇక్కడ మీకు అనిపిస్తుండొచ్చు, అయితే నేను ఎవ్రీ వీక్ నా ప్రోగ్రెస్ ట్రాక్ చేసుకుంటూ ఉంటా, వేరియేషన్ ఎన్ని రెప్స్ ఎంత వెయిట్ చేస్తున్నా అనేది. అండ్ అనకుండా మీకు బేసిక్ జిమ్ చూపిస్తా ఇప్పుడు, కొంచెం గ్లిమ్స్ లాగిస్తా మీకు చూడండి. సో మనకు ఫస్ట్ అక్కడ లెగ్ మెషిన్స్ ఉన్నాయి మొత్తము, అదొకటి ఎంట్రన్స్, అక్కడ నుంచి మనం లోపలికి వస్తాం. ఇక్కడంతా అక్కడ లెగ్ మెషిన్స్ ఉన్నాయి. సో ఇదంతా లెగ్ ప్రెస్ అండ్ అక్కడ ఒక లెగ్ ప్రెస్ అండ్ దాని తర్వాత ఇక్కడ మొత్తం చెస్ట్ మెషిన్స్ ఉన్నాయి. సో చెస్ట్ అండ్ షోల్డర్ సంబంధించిన వెయిట్ లోడెడ్ మెషిన్స్ ఉన్నాయి, ఇక్కడ పిన్ లోడెడ్ మెషిన్స్ ఉన్నాయి అన్నమాట. సో మనకు డైరెక్ట్ వెయిట్ ఉంటుంది, మనం పిన్ ప్లగ్ఇన్ చేసేస్తాం కదా, సో ఆ మెషిన్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి యాబ్స్ సంబంధించినవి, ట్రైసెప్ సంబంధించింది. అండ్ అక్కడ ఒక స్మిత్ ఉంది, స్మిత్ లాంటిది స్మిత్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి కేబుల్ క్రాస్ ఓవర్ లోడ్, అక్కడ కూడా కేబుల్ క్రాస్ ఓవర్ ఉంది. సో ఇక్కడ మొత్తం కార్డియో సెక్షన్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ రెండు డెడ్ లిఫ్ట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ప్రాపర్ డెడ్ లిఫ్ట్ ప్లాట్ఫామ్స్. మనం ఇప్పుడు డెడ్ లిఫ్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం, ఇది ఆఫ్ సీజన్ కదా, 1.5 ఇయర్ అట్లా. సో దీనిలో మనం చేస్తాం ఇప్పుడు. అండ్ ఇటంతా కంప్లీట్ డంబుల్ సంబంధించింది, డంబుల్స్ బెంచెస్ ఫ్రీ వెయిట్స్ ఇదంతా. సో ఇక్కడ కంప్లీట్ అన్ని బేసిక్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి, బేసిక్ కాకుండా అడ్వాన్స్ కూడా ఉన్నాయి. అండ్ అది కాకుండా ఇది కంప్లీట్గా మన కార్డియో చేసుకోవడానికి, ఆ వామప్స్ చేసుకోవడానికి. సో అదంతా ఇక్కడ స్లెడ్జ్ పుష్ అదంతా ఉందన్నమాట. కొంచెం అడ్వాన్స్ అనుకోండి, ఇక అన్ని అటాచ్మెంట్స్ ఉంటాయి. అండ్ అది కాకుండా చాలా మెషిన్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఇబ్బంది కాదు, వేరే ఒక క్లయింట్ ఒక క్లయింట్కి మధ్యలో మనకు గ్యాప్ వస్తుంటుంది కదా, వాళ్ళు వచ్చేసి తీసుకుంటూ ఉంటారు. సో అట్లేం ఇబ్బంది కాదు. అండ్ అది కాకుండా ఐ హోప్ జిమ్ మీకు నచ్చింది అనుకుంటారు, నాకు మాత్రం చాలా నచ్చింది. సో నేను పెట్టిన డబ్బులు ఎక్కువ అని అనుకోవట్లేదు, అసలు అంటే అసలు అనుకోవట్లేదు నేను. అండ్ ఇక్కడ ఆనంద్ అన్న వాళ్ళు ఇక్కడికే వస్తారు అన్నమాట. సో వాళ్ళతో కూడా రెగ్యులర్గా ట్రైన్ చేస్తాము. అండ్ మనం నెక్స్ట్ ఇంటర్నేషనల్ షో ఆడబోతున్నాం కాబట్టి దానికి తగ్గట్టు ప్రిపరేషన్ ఉండాలి. సో అందుకే అప్గ్రేడ్ అయినాం అన్నమాట మనము. సో ఉత్తిగిన పైసలు ఎక్కువే కాదు, అప్గ్రేడేషన్ అని అంటే నాకు నెక్స్ట్ ఇయర్ బయట షో ఆడేది ఉంది. సో అది అండ్ అది కాకుండా లైక్లీ మైండ్ సెట్ పీపుల్ దగ్గర ఇంకా ఉంటే ఇంకా మంచి ఉంటుంది అని గౌరవ్ అన్న కూడా ఇక్కడనే వచ్చే ప్లాన్ ఉంది. ఈరోజు వచ్చి గౌరవ్ అన్న మాట్లాడుకుంటాను అనమాట. సో లిటరల్లీ జిమ్ అండ్ లైటింగ్ అంతా ఒక ఎట్లా అంటే ఒక డ్రీమ్లా ఉంది. నేను ఎప్పుడైతే అట్లాంటి క్వాలిటీ వీడియోస్ తీద్దాం అనుకున్నానో వాళ్ళ వీళ్ళు యూట్యూబర్స్ వీడియోలు చూసి, సో ఇప్పుడు నెరవేరింది అది కూడా. సో అన్నీ 2024 అన్నీ కంప్లీట్ చేసుకుంటూ పోతున్నాం మనమైతే. సో ఇది వాళ్ళటి మన వర్కౌట్. అండ్ చాలా గెయిన్ అయినా నేను, దగ్గర దగ్గర ఒక 6 కేజీ అట్లా గెయిన్ అయినా. 6 కేజీకి ఎంత ఫుల్నెస్ అనిపిస్తుంది. అయితే ఎగ్జాక్ట్గా 1 వీక్ అయింది, మనం కొంచెం 2100 క్యాలరీస్ తినుకుంటా, అయితే ఇంకో 2 వీక్స్ పడుతుంది అంట. ఆ 2 వీక్స్ కూడా మనం 2100 నుంచి 2300 లోపే తినాలని చెప్పండి అనమాట మన కోచ్ శివన్న. సో నెక్స్ట్ మనము చూద్దాము, బాలీ షో ఆడదామనే ప్లాన్ ఉంది. ఆల్రెడీ మనకు ప్రో వచ్చింది కాబట్టి మెన్స్ ఫిట్నెస్లోనే ఇంకొక షో, ఇంటర్నేషనల్ షో ఆడదామనే ప్లాన్ ఉంది. దాని తర్వాత కంప్లీట్ మెన్స్ ఫిజిక్కి డెడికేటెడ్ అథ్లీట్ అవ్వబోతున్నాను. చిన్నపాటి హల్క్ లెక్కనే కనిపిస్తున్నా, చిన్నపాటి హల్క్ లెక్క. అమ్మో చాలా అంటే చాలా గెయిన్ అయినాము. అండ్ అది కాకుండా ఇది కొంచెం ప్రైమ్ లెన్స్ కాబట్టి దీనిలో ఇంకొంచెం పెద్దగా అనిపిస్తాం మనం అంతే.
మరీ ఎక్కువ ఏం కాదు, కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది కదా అంతే. ఈరోజు నా వర్కౌట్ సేమ్, మనం కాంపిటీషన్ ముందు ఏది ఫాలో అయినామో అదే చేస్తున్నా. చెస్ట్ అండ్ బైసెప్ వర్కౌట్ ఉండే, దాంతోపాటు ట్రాప్స్ ట్రైన్ చేసిన, మూడు చెస్ట్కి వేరియేషన్స్, ఇప్పుడు మూడు బైసెప్కి వేరియేషన్స్ ఆడాయి. అయితే జడ్జెస్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర తెలుసుకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే, మనం మెయిల్ పెడితే వాళ్ళు రెస్పాండ్ అవుతారన్నమాట. సో మన ట్రంక్ నెంబర్, మన ఫొటోస్ అట్లా షేర్ చేస్తే దానిలో వాళ్ళు చెప్పిన రెస్పాన్స్ ఏంది అని అంటే, మనకు ఆర్మ్స్లో ఇంకా మంచి మజిల్ మాస్ యాడ్ ఆన్ కావాలి. ఇప్పుడు మనం గెయినింగ్ ఫేస్లో ఉన్నప్పుడు ఆర్మ్స్ కొంచెం పెద్దగానే అనిపిస్తున్నాయి, కానీ ఏదైతే కటింగ్ ఫేస్లో ఉన్నప్పుడు అంతగా అనిపిస్తలేవు. అయితే ఆర్మ్స్లో యాడ్ చేసుకోవాలి, కొంచెం మజిల్ మాస్ యాడ్ ఆన్ చేసుకోవాలి. దాంతోపాటు కోర్ డివిజన్ ఏదైతే ఉందో అది ఇంకా హార్డ్ కావాలంట. సో అది ఇంకా కొంచెం యాబ్స్ కానీ, యాబ్ సైజ్ కానీ, ఆబ్లిక్ ఇంకో కొంచెం సైజ్ ఇంక్రీజ్ కావాలి. సో అది ఉంది. అండ్ అది కాకుండా కాఫ్లో మన క్లాక్ అవుతున్నాము, సో అదొకటి ఇంప్రూవ్ అయిపోవాలి. సో అవి చేసుకుంటే మనము బాలీలో ఒక 1 ఇయర్ టైం ఉంది, ఇంకా 1 ఇయర్లో మనం బాలీ ఆడతామో ఆడమో ఇంకా కన్ఫర్మేషన్ లేదు. బాలీ అని కాదు, ఇంటర్నేషనల్ షో ఏదైనా, సో 25లో ఆడొచ్చు 100%. సో మన ఐసీఎన్ ఇండియా నుంచి రీప్రజెంట్ చేస్తూ మనం బయట ఆడబోతున్నాం. సో ఇది కూడా ఒక పెద్ద న్యూస్. అయితే మన లైఫ్ అనేది అట్లా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ పోతుంది. మీరు నన్ను ఎవరైతే 4 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఆ జర్నీ కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఎవరైతే మనకు ఈ ప్రెప్ సిరీస్ అండ్ రోడ్ టు ఐసీఎన్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళకి అంత తెలియకపోవచ్చు నేను అంత డీప్గా, కానీ సో ఇప్పుడైతే ఇది జరుగుతుంది. ఇప్పుడు ఈయనే 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ అండ్ క్రియేటిన్ కన్జ్యూమ్ చేసేసి రూమ్కి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు నాకు క్లయింట్ కాల్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట, సో వస్తాను ఉన్నాయి ఆల్రెడీ, అంతా కంప్లీట్ చేసేసుకోవాలి. అండ్ రూమ్కి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్కి రాగానే నా క్లయింట్ వర్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. అండ్ దాని తర్వాత ఇక ఈ వీడియో షూట్ చేస్తున్న చాలా లేట్ అయిపోయింది, 10 అవుతుంది ఆల్రెడీ ఇప్పటికే. సో నా క్లయింట్ వర్క్ ఈజీగా నాకు 3 to 5 hours డిపెండ్స్, ఇక అది ఆ రోజు ఒక క్లయింట్ ఎక్కువ మాట్లాడుతూ ఒక క్లయింట్ తక్కువ మాట్లాడతాడు, సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 3 to 5 hours టైం పడుతుంది అనమాట. సో మధ్యలో ఇక డిన్నర్ అదంతా కంప్లీట్ చేస్తూ ఉంటా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2024లో నేను ఏం గోల్స్ పెట్టుకున్నాను అని అంటే, నాకు మేజర్గా 3 గోల్స్ ఉండే, అండ్ ఇంకో 4th గోల్ కూడా ఉండే, అది కంప్లీట్ అవుతుందో కాదో బట్ అది కూడా బకెట్ లిస్ట్లో యాడ్ చేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు ఈ 23-24 నుంచి కొంచెం ఈ కన్సిస్టెంట్గా ఇట్లా ఫాలో అవుతున్నాను, కానీ దానికన్నా ముందు ఇట్లా ఏం ఉండకుండే. సో న్యూ ఇయర్ రిజల్యూషన్ అని ఉంటుండే, కానీ ఫస్ట్ మంత్లోనే అవి కొట్టుకోబోతుండే అన్నమాట, నదిలో కొట్టుకోపోయినట్టు. అయితే ఫస్ట్ ఈ 24లో ఫస్ట్ గోల్స్ ఏముండే అంటే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రో ఉండే, టాప్ 1 ప్రయారిటీ ప్రో కొట్టాలి అన్నట్టుండే. ప్రోనే ఉండే, ప్రో అన్నట్టే ఉండే కంపల్సరీగా, గోల్డ్ తీసుకొచ్చి సరిపెట్టాలని లేకుండా ప్రో కొట్టేటట్టుండే, దాని ప్రకారం బాడీ రెడీ చేయాలని. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నా సోషల్ మీడియా గ్రోత్ ఉండే, సోషల్ మీడియాని మంచి గ్రో చేసుకోవాలి, మంచి రీచ్ ఉండాలి అని. థర్డ్ థింగ్ వచ్చేసి మన లైఫ్లో రెవెన్యూ గ్రోత్. సో ఇప్పుడు ఏదైతే 23లో రెవెన్యూ గ్రోత్ ఉండో, డౌన్ఫాల్స్ అవన్నీ చూసినాను నేను, చాలా గలీజ్ డౌన్ఫాల్ చూసినాను. సో అట్లా కావద్దు, 23లో ఏదైనా సస్టైన్ అయిపోవాలి, రెవెన్యూ దగ్గర అసలు ఇబ్బంది పడొద్దు అని అనుకున్నా. సో అక్కడ అదొక గోల్ ఉండే. అండ్ 4th గోల్ వచ్చేసి మన కెమెరా. సో నేను నా సొంత పైసలతో సొంతంగా ఒక పెద్ద కెమెరా తీసుకోవాలి, ఒక 2.5 lakhs రేంజ్లో, ఆ బడ్జెట్ రేంజ్లో తీసుకోవాలన్నట్టుండే. సో అది, అండ్ అది కాకుండా కొత్త కొత్త యాడ్ అయినాయి ఈ షూ, ఇదంతా కొత్త యాడ్ అయినాయి, ముందు లేకుండే నాకు, అంటే 24లో కంప్లీట్ చేసుకుందామని లేకుండే, కానీ ఇవన్నీ తర్వాత ఆడాయి. అయితే దీనిలో ఫస్ట్ నా 24లో నేను ఫస్ట్ హిట్ అవుతుంది అనుకుంది, ప్రో హిట్ అవుతుంది అనుకున్నా. ఈ రీచ్, ఈ రెవెన్యూ పైన ఎక్కువ తొందర పడలేదు నేను, అవుతుందిలే 24 ఎండ్ వరకు అనుకున్నా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెవెన్యూ గ్రోత్ పెరిగిపోయింది అనమాట, 23 to 24 100x రీచ్ ఉంది మనకు, 100x గ్రోత్ ఉంది. సో అప్పుడు వచ్చేదానికన్నా ఇప్పుడు చాలా మంచి రెవెన్యూ వస్తుంది, మరీ ఎక్కువ అని చెప్పలేను, అది సెట్ అయిపోయిన వీడు అంతా అని చెప్పలేను, కానీ కొంచెం ఒక బెటర్, అంటే 24లో నేను ఏదైతే నంబర్స్ అనుకున్నానో ఆ నంబర్స్లో వస్తున్నాయి, అండ్ ఆ నంబర్స్ అంతే ఖర్చు కూడా ఉందనుకోండి. సో నేను కూడా శాలరీస్ ఇస్తాను కొంతమందికి, సో అది మీకు ముందు వీడియోస్ చెప్తా. సెకండ్ థింగ్ వచ్చేసి, సెకండ్ కంప్లీట్ అయిన గోల్ వచ్చేసి రీచ్ ప్రకారం మనం 100K హిట్ చేసినాము మన. అండ్ అది కాకుండా అంటే యూట్యూబ్లో కాంపిటీషన్ కానీ ముందే, తర్వాత అవుతుంది అనుకున్నా, కానీ అది సెకండ్, అది యూట్యూబ్లో అయిపోయింది. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా 100K హిట్ అయిపోయినాము అనమాట మనము, అండ్ కాంపిటీషన్లో ప్రో గెలిచినాము. సో ఈ 3 గోల్స్ అయిపోయినాయి. అండ్ ఫోర్త్ ఇప్పుడు మేజర్ గోల్ వచ్చేసి మనం ఒక కెమెరా అప్గ్రేడ్ చేయబోతున్నాము. సో అది కొంచెం బడ్జెట్ ఎక్కువని, అవన్నీ కొంచెం కొన్ని ఉన్నాయి సేవింగ్స్, అది కాకుండా ఇంకా కొన్ని సేవింగ్స్ చేసుకొని కొనాలి, ఒకటేసారి కొందాం అనుకుంటున్నాను, లైక్ ఈఎంఐ అట్లా పెడదామని అని లేదు. సో ఈఎంఐ పెట్టుకుంటూ ఉంటే ఆ ఈఎంఐ కట్టుకుంటూనే అయిపోతుంది ఆ సంవత్సరం వరకు, ఇంకా బయట ఏది కొనలేకపోతున్నా. సో అట్లా అని
సేవింగ్స్ చేసుకొని తీసుకుందాం అన్నట్టుండే. సో మ్యాక్సిమం నాకు సంబంధించిన అన్ని ముందే ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఇంకొకటి ఉంది, అది ఫుల్ఫిల్ చేయాలి. అండ్ 25 తర్వాత 2026లో నేను ట్రావెల్ ఛానల్ పెడదాం అనుకున్నా, అది కూడా ముందే కంప్లీట్ అయిపోయింది. సో 24ని నేను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నట్టు ఇప్పుడు నేను 23లో మమ్మీ వాళ్ళతో ఉండే, దానికన్నా ముందు ఫ్రెండ్స్తో ఉండే, దాని తర్వాత ఎప్పుడైతే ఈ అన్న వాళ్ళతో వచ్చిన శివన దగ్గరికి అండ్ గౌరవన్న కూడా అప్పుడే యాడ్ అయిన అనమాట జనవరిలోనే, ఆయన కూడా కంటెంట్ క్రియేషన్ అదంతా. సో వీళ్ళ లైక్లీ మైండ్ సెట్ పీపుల్ దగ్గర ఉండి అండ్ వీళ్ళ హార్డ్ వర్క్ చూసి, వీళ్ళ డెడికేషన్ చూసి, అరే మనం కూడా చేయాలని, సో అవన్నీ ఇంపాక్ట్ చూపించినాయి నాకు. సో అట్లా డివైడ్ చేసుకుని పెట్టుకున్నా. అండ్ అది కాకుండా మీకు సింపుల్ థింగ్ చెప్పాలనుకుంటుంది నేను ఏంది అని అంటే, ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ కొన్నిటికి పెట్టేయండి, ఒక 4-5 గోల్స్ పెట్టుకొని దాని మీదే వర్క్ చేయండి. మధ్య మధ్యలో చాలా ఉంటాయి, డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి, మళ్ళీ అది చేస్తా ఇది చేస్తా బిజినెస్ చేస్తా చదువు బంద్ చేస్తా అది చేసి ఇది చేస్తా అని కాకుండా అన్నిటినీ ప్రాపర్ డివైడ్ చేసుకొని, ఇప్పుడు ఈ లైక్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ హాఫ్లో నేను ఇవి కంప్లీట్ చేసుకోవాలి, సెకండ్ హాఫ్లో ఇవి కంప్లీట్ చేసుకోవాలని సినిమాకి ఎట్లయితే పోయి అంత ఇంట్రెస్ట్ చూస్తామో సేమ్ అంత ఇంట్రెస్ట్గా ఫస్ట్ హాఫ్ 24 or 25 ఆ ఇయర్ని ఫస్ట్ హాఫ్లో ఇది కంప్లీట్ చేసుకోండి, సెకండ్ హాఫ్లో ఇది అది అట్లా కంప్లీట్ చేసుకోండి, డివైడ్ చేసుకోండి. నేను కూడా అట్లా మంత్లీ వీక్లీ గోల్స్ డివైడ్ చేసుకుంటా, దాన్ని టాస్క్స్ అని చెప్తా, టాస్క్ లెక్క. సో ఒక టాస్క్ అయిపోయిన తర్వాత ఇంకో టాస్క్కి మూవ్ అవుతూ ఉంటా. సో అట్లా వీక్లీ టాస్క్స్ ఉంటాయి నాకు. అండ్ నాకు రిమైండర్, ఐఫోన్లో రిమైండర్ యాప్ ఉంటుంది, ఆండ్రాయిడ్లో కూడా రిమైండర్ యాప్ ఉంటుంది. సో దానిలో నేను యాడ్ చేసుకుంటాను అనమాట. సో అది టిక్ చేసేస్తా, అయిపోయింది అయిపోయినట్టు. అట్లా ఈ మంత్లో ప్రయారిటైజ్ గోల్స్ లైక్ బైక్ సర్వీస్కి ఇవ్వాలి. సో ఈ మంత్ బైక్ సర్వీస్కి ఇవ్వాలంటే సో ఆ మంత్లో కంప్లీట్ చేసేయాలి నేను. ఆ మంత్లో ఆ టాస్క్లు కంప్లీట్ చేయకపోతే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర పడ్డా చక్కగా, అరే ఇంకా టాస్క్స్ పెండింగ్ ఉన్నాయని. సో అట్లా చేసుకున్నా, దానిలో చాలా టైం ఫ్రీ టైం దొరుకుతుంది నాకు. ఫ్రీ టైం దొరికినప్పుడు లైక్ నాకు ఇష్టమైన మూవీస్ చూడడము, మూవీస్కి వెళ్ళడము, బయట తిరగడము, కెఫేస్ తిరగడము, సో ఇవన్నీ చేస్తుంటా. బట్ స్టిల్ మన హెల్త్ని ప్రయారిటైజ్ చేసుకుంటా, గోల్స్ని ప్రయారిటైజ్ చేసుకుంటా. అండ్ ఈ 24లో ఇంకా కొన్ని తొందరనే కంప్లీట్ అయిపోతే ఇంకా చాలా ఎక్కువ. సో అట్లా డివైడ్ చేసుకోండి అంతే. లాస్ట్కి చెప్పాల్సింది అనుకుంది ఏంది అని అంటే, స్టూడెంట్స్ ఉంటే ఇప్పటి నుంచే మీరు ఒక కన్సిస్టెంట్గా డిసిప్లిన్ ఉండడం నేర్చుకోండి. ఏది లేట్ కాదు, నా బీటెక్ అయిపోయిన తర్వాత లేకపోతే నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత చేసుకుంటా ఉంటారు. నేను చాలామందిని చూసినా కూడా, చాలామంది చెప్పినా కూడా ఇదంతా కాదు, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత చేస్తా అంటే అది చాలా లేట్ అయిపోతుంది. ముందే నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్నావా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నావా అదంతా సంబంధం లేదు, బీటెక్ ఫైనల్ ఇయర్ ఉన్నా కూడా. సో ఫైనల్ ఇయర్ వాళ్ళు కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతారు, ఎందుకంటే టైం అయిపోయి ఉంటుంది చాలా చాలా వరకు స్కిల్ నేర్చుకోవడానికి. సో అదంతా డివైడ్ చేసుకోండి ప్రాపర్గా. అండ్ నేను ఎందుకు చెప్తున్నాను నేను ఇవన్నీ అని అంటే, నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, ఇంకా చదువుకుంటే బాగుండు అనిపించే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి నాకు. సో ఇట్లా కాకుండా మంచిగా చేసుకోండి. ఇప్పుడైతే నేను హ్యాపీగానే ఉన్నా నాకు వచ్చేదాని ప్రకారం. సో రెవెన్యూ కానీ, రీచ్ కానీ, సో నాకు పోయే లైఫ్ స్టైల్ కానీ, నేను అనుకున్న లైక్ ఒక 4 ఇయర్స్ బ్యాక్ అనుకున్న లైఫ్ స్టైల్ ఇప్పుడు నేను బతుకుతున్నా. సో ఐఎమ్ హ్యాపీ, దానికైతే చాలా హ్యాపీ. కానీ ఇంకా లైక్ ఆ స్క్రాచ్ నుంచి రావాలనుకున్న వాళ్ళు ముందే అచీవ్ కావచ్చు. నేను 4 సంవత్సరాలు నాకు టైం పట్టింది, మీకు 2 సంవత్సరాలు అచీవ్ కావచ్చు. సో అట్లాని ఇవి ప్రయారిటైజ్ చేసుకోండి చెప్తున్నా. ఇది గైస్ వీడియో, ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేసేద్దాం. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చే మాత్రం పక్కా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి. అండ్ మంచి మంచి టాపిక్స్తో ఇంకా ముందుకు వస్తే ఇంకా చాలా కంటెంట్ చేంజ్ చేసేది ఉందన్నమాట. సో నెక్స్ట్ వీడియో కొంచెం ఇంకొంచెం స్పెషల్గా మాట్లాడదాము, స్టూడెంట్స్ కోసం చాలా హెల్ప్ అవుతుంది. సో దాని గురించి మాట్లాడదాము. అంటే దాన్ని బాయ్, లవ్ యూ ఆల్.